చాలామంది పొట్టభాగంలో కొవ్వుతో బాధపడుతుంటారు. దీనికి కారణం వ్యాయామం అస్సలు చేయకపోవడం. జీవన శైలిలో మార్పుల నేపథ్యంలో బరువుతో పాటు పొట్ట కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు కొవ్వు పదార్థాలు తగ్గించడం మాత్రమే కాదు, కొన్ని పదార్థాలను రోజు తీసుకోవాలి. వాటిలోని పోషకాలు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా చూస్తాయి. పొట్ట భాగంలో కొవ్వు ఉన్నవారు ప్రతిరోజు ఉదయం పూట నూనెతో చేసిన అల్పాహారాలకు బదులు ఓట్స్కి ప్రాధాన్యం ఇవ్వాలి. దీంతో జీర్ణక్రియ రేటు అభివృద్ధి అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తక్షణ శక్తి అంది ఎక్కువ సమయం ఆకలి వేయదు. దీనిలోని పీచు పదార్థం కూడా జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఓట్స్ తీసుకునేటప్పుడు అందులో చక్కెరకు బదులు ఏవైనా తాజా పండ్ల ముక్కలను రసాలను కలిపితే సహజ చక్కెరలు అందుతాయి. పొట్ట వస్తుందనే భయం కూడా ఉండదు. ఆకలిగా అనిపించినప్పుడు ఏ మిఠాయిలో లేక ఇతర చిరుతిళ్ళు తినే బదులు పండ్లు ఎంచుకోవడం మంచిది. వీటి వల్ల చక్కెర్లు కొవ్వు పదార్థాలు అందుతాయన్న బాధ కూడా ఉండదు. పోషకాలు ఎక్కువగా అందుతాయి, బరువు తగ్గుతారు. మోనోసాచురేటెడ్ ఫ్యాట్లు శరీరంలో కొవ్వును కరిగించే శక్తిని పెంచుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.